So hi guys, welcome back. This actually got 21st and 21st lesson. This video lesson lo manu nerchukoboye vishayam enti ante tables use chesinappudu, especially cells lo ante cell ante is nothing but a td kada. So table division lo background image insert cheyadaniki normal ga image insert cheyadaniki madhyalo unna difference ento ee video lo manu telusukobotunnam. So simple logic enti ante image normal ga insert chesthe dani paina manu text pettalam, background lo insert chesinappudu dani paina manu text add cheyochu. ఎందుకు టెక్స్ట్ నార్మల్గా యాడ్ చేయాలి అన్నప్పుడు సెర్చ్ ఇంజన్స్ ఎప్పుడు కంటెంట్ని టెక్స్ట్ని టెక్స్ట్గానే రీడ్ చేస్తాయి తప్ప, అంతేగాని ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఇక్కడ మంచి బ్యూటిఫుల్ బెవల్ అండ్ ఎంబోస్ డ్రాప్ షాడో ఉందని చెప్పి దీన్ని తీసుకెళ్ళి మనం మన వెబ్సైట్లో పెట్టామనుకోండి యాజ్ ఏ ఇమేజ్గా మన సెర్చ్ ఇంజన్స్ రీడ్ చేయవు. అందుకోసం ఎప్పుడు టెక్స్ట్ని టెక్స్ట్గానే ఉంచాలి. సో ఇక్కడ ఒక ఆల్రెడీ ఒక హ్యూజ్ రిజల్యూషన్ పిక్చర్ ఉంది. సో ఇది ప్రాబబ్లీ ఒక 4000 పిక్సెల్స్ ఉంది. నేను దీన్ని కాపీ చేసేసుకొని ఎక్కడ పెట్టాను, బట్ బ్యాక్గ్రౌండ్ మాత్రం మనకి ప్రజెంట్ ఏం లేదు. నేనేం చేస్తున్నానంటే సో ఈ మ్యాజిక్ వంటతో దీన్ని సెలెక్ట్ చేసేసుకొని కొంచెం రిఫైన్ ద్వారా కొంచెం స్మూత్ చేసుకొని ఒక మాస్క్ ఇచ్చేస్తాను డైరెక్ట్గా. సో ఓకే, ఎందుకు మాస్క్ ఇచ్చాను అంటే దీన్ని కంట్రోల్ అయ్యి కొడితే నాకు అదొక్కటే వస్తుంది. ఓకే, మాస్క్లో ఉన్న గ్రేటెస్ట్ పాసిబిలిటీ అదేనని చెప్పొచ్చు. సో ఇప్పుడు నేను దీన్నే సేవ్ ఫర్ వెబ్ PNG లో మన యొక్క లొకేషన్ ఎక్కడుంది, సో CSS నా సో డ్రీమ్వీవర్లో సారీ డెస్క్టాప్లో మన సైట్ వచ్చి ఇది, దీన్ని రూట్ ఫోల్డర్ అని పిలవాలి. ఇది ఆల్రెడీ నేను చెప్పాను, బ్యానర్ అని సేవ్ చేశాను. ఇప్పుడు నేను ఇది టోటల్ ఎంత ఉంది విడ్త్ 1600 by 500. ఇప్పుడు నేను డ్రీమ్వీవర్లోకి వెళ్ళిపోయి సో ఒక రో ఒక కాలం. ఓకే ఫైన్, ఇప్పుడు ఇది 1600. ఓకే, దీని యొక్క హైట్ వచ్చి సే 500 ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను వర్టికల్గా టాప్ ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలి అంటే ఇక్కడెక్కడ కూడా ఇదిగోండి ఇది బ్యాక్గ్రౌండ్ అని ఉంది. సో ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు, ఎలాంటి కలర్ అయినా. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కలర్ కావాలి, ఈ కలర్ ఇవ్వచ్చు. కానీ దీనికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలి అన్నప్పుడు సి ప్రజెంట్ ఇక్కడ ఇమేజ్ యాడ్ చేయడానికి లేదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ యాడ్ చేయడం అనేది ఎస్పెషల్లీ HTML ద్వారా కాకుండా CSSలో చేయాలి. సో మీరు ఇప్పుడు దాని సొల్యూషన్ ఏంటి అంటే సో కంపల్సరీ కోడ్లోకి వెళ్ళిపోయి ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, ఇక్కడ కదా. సో ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ బ్రౌజ్ మన యొక్క సైట్లోకి వెళ్తే బ్యానర్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి డిజైన్లోకి వెళ్తే ఇలా వచ్చేసింది. ఓకే ఫైన్, సో ఇది టోటల్ ఈ యొక్క సెల్ ఎంత ఉంది అంటే 1600 ఉంది. ఓకే, సో ఇది బేసిక్గా. సో ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ మీరు టెక్స్ట్ ఏదైనా టైప్ చేసుకోవచ్చు, ఇలా ఏదైనా టైప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ బీజీ కలర్ నేను డిలీట్ చేశాను అంటే సో ఫైన్, ఇది బ్యాక్గ్రౌండ్. ఇన్ కేస్ నేను దీనిపైన నార్మల్గా ఇన్సర్ట్ చేయాలి అంటే మాత్రం కంట్రోల్ జెడ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ డైరెక్ట్గా ఇన్సర్ట్ ఇమేజ్ ఇది యాడ్ చేశాను అనుకోండి ఇది. ఓకే, సో ఇక్కడ నేను ఇమేజ్ నేను టెక్స్ట్ టైప్ చేయలేను, ఆటోమేటిక్గా టెక్స్ట్ టైప్ చేయగానే ఇది డిలీట్ అయిపోతుంది తప్ప రావట్లేదు. సో అందుకోసం మనం ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్లో ఇన్సర్ట్ చేయాలి. ఇన్ కేస్ మీకు ఇదే లెసన్లో అంటే బ్యాక్గ్రౌండ్ నాకు ఒక సింపుల్ గ్రేడియంట్ కావాలి అనుకుంటే టేక్ న్యూ కలర్ వైట్ ఒక ఆరెంజ్, సెకండ్ వచ్చి ఇంకొక డార్క్ ఆరెంజ్, లీనియర్ గ్రేడియంట్ తీసుకొని సో ఇది ఒక పిక్సెల్ కాపీ చేద్దాం. సో ఒక పిక్సెల్ కంట్రోల్ C కంట్రోల్ N పేస్ట్. దీన్ని నేను అక్కడ తీసుకెళ్తాను సేవ్ యాజ్ JPG. సో ఎక్కడ సేవ్ చేయాలి, డెస్క్టాప్లో SEO స్కిల్స్లో BG3 అని సేవ్ చేశాను. ఇప్పుడు నేను డ్రీమ్వీవర్లోకి వెళ్ళిపోయి సో ఈ మొత్తాన్ని డిలీట్ చేసుకొని ఇక్కడ కూడా మళ్ళీ కోడ్లోకి వెళ్ళిపోయి TD ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్రౌజ్ ఇక్కడ BG3 డిజైన్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. సో ఇది యాక్చువల్గా ఒక పిక్సెల్ ఉంది. మీరు ఫోటోషాప్లోకి వెళ్తే దీని విడ్త్ హైట్ ఓన్లీ 1 పిక్సెల్, హైట్ 500 పిక్సెల్స్ ఉంది. దాన్ని తీసుకెళ్ళి నేను బ్యాక్గ్రౌండ్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనం టైప్ చేయడానికి సో వెల్కమ్ ఎలాంటి టెక్స్ట్ అయినా దీంట్లో మనం టైప్ చేయవచ్చు. ఓకే, అంతేగాని దీంట్లో మనం ఇమేజ్ ఇన్సర్ట్ చేసామనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్లోకి వెళ్ళి కానీ ఇమేజ్ ఇన్సర్ట్ చేస్తే సో ఇలా సో ఇదే నేను యాజ్ ఇట్ ఈజ్గా ఈ మొత్తాన్ని సేవ్ చేసి తీసుకెళ్తున్నాను. సో సేవ్ యాజ్ జేపీజీ మెయిన్ బీజీ అని సేవ్ చేశాను. సో ఇప్పుడు నేను డ్రీమ్వీవర్లో ఇక్కడ నేను ఇన్సర్ట్ చేస్తే ఇన్సర్ట్ ఇమేజ్ మెయిన్ బీజీ సేమ్ రిజల్ట్ వచ్చింది, కానీ నేను టెక్స్ట్ టైప్ చేయలేను. ఓకే ఫైన్, ఎందుకంటే అది బ్యాక్గ్రౌండ్ ఆ ఇమేజ్ ఉంది. ఇన్ కేస్ నేను ఈ బ్యాక్గ్రౌండ్ని తీసేస్తే మీకు తెలుస్తుంది అది ఏం జరుగుతుంది అనేది. సో సెలెక్ట్, ఇప్పుడు చూడండి ఇది అదే బ్యాక్గ్రౌండ్ పెట్టాను అనుకోండి ఇక్కడ సో స్ప్లిట్లోకి వెళ్ళిపోయి సో ఎలా ఇన్సర్ట్ చేయాలి ఇది కదా మన యొక్క టీడీ. సో సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్ బ్రౌజ్, సో ఇది బీజీ, దాని విడ్త్ 1 pixel, ఇక్కడ నా మౌస్ పాయింటర్ చూస్తే విడ్త్ 1 pixel, హైట్ 500, ఇది జస్ట్ 13 KB ఉంది. ఓకే ఇది ఓకే, దిస్ ఈజ్ అబౌట్ యాడింగ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ వర్సెస్ నార్మల్ ఇమేజ్. ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్, బట్ ఫ్యూచర్లో మీకు డివ్స్ బేస్ చేసుకుని మనం లేఅవుట్స్ చేసేటప్పుడు ఇది రెగ్యులర్గా యూజ్ చేసే కాన్సెప్టే కాబట్టి ఇది ఈ రోజుతో మనం ఇది మర్చిపోయే టాపిక్ కాదు. సో దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ ట్యుటోరియల్ ఆన్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వర్సెస్ నార్మల్ ఇమేజ్. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే, స్టే ట్యూన్.